వీక్షకులకి నమస్కారం. లోగ్లోకి స్వాగతం. ఇది భీమవరం పట్టణం మన ప్రాంతానికి సంబంధించిన ఒక న్యూస్. మరి మనకి ఈ పశ్చిమ గోదావరి జిల్లాని ప్రకటించి ఆ జిల్లాకి మరి క్యాపిటల్గా ప్రధాన కేంద్రంగా మరి పరిపాలనా కేంద్రంగా భీమవరాన్ని ఏర్పాటు చేయడం మీకు తెలుసు. మరి దానికి సంబంధించిన కలెక్టరేట్ ఆఫీసులు కూడా మన భీమవరం పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. అది జరిగిన పిదప మరి మనకి ఒక అదృష్టం అయితే తలుపు తడుతూ వస్తోంది. విద్యాపరంగా, వైద్యపరంగా, ఆక్వాపరంగా ఇలా రకరకాలుగా ఇతరులకు తెలియని అనేక విషయాల్లో కూడా భీమవరం ప్రాంతం ఒక ఇంచో అడుగో మైలో ముందుకే ఉంటుందనే సంగతి అందరికీ తెలుసు. మరి అదే సందర్భంలో ప్రస్తుతం అయితే మరి మనది కలెక్టరేటు, మనది జిల్లా క్యాపిటల్ అయ్యాక మరి వరుసగా కలెక్టర్లు అయితే మన భీమవరం ప్రాంతం నుండి వస్తున్నారు. మొన్న మరి దొంగపిండి నుండి ఒక అమ్మాయి మరి కలెక్టర్గా ఎంపిక అయితే మన ప్రాంతానికి చెందిన అమ్మాయి, ఇప్పుడు సాక్షాత్తు మన భీమవరం పట్టణం నడిబొడ్డు గునుపూడికి చెందిన మరి పాలపర్తి జాన్ ఇర్విన్ అనే ఒక వ్యక్తి ఇక్కడ భీమవరంలోనే ప్రాథమిక విద్యను అభ్యసించి మరి ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కాలేజీలో మరి ఈసీఈ చేసి మరి అక్కడి నుంచి వేరే కాలికట్ వెళ్ళి అక్కడ ఎంటెక్, ఇక్కడ బీటెక్ పూర్తయ్యాక అక్కడ కాలికట్లో మరి ఎంటెక్ చేసి ప్రస్తుతం మరి కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో ఎక్కడో మరి ఆఫీసర్, కస్టమ్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్న మన భీమవరం ప్రాంతానికి చెందిన, గునుపూడికి చెందిన యువకుడు మరి గ్రూప్ వన్లో మరి విజయకేతనం ఎగరవేసి డిప్యూటీ కలెక్టర్గా ఎంపిక కావడం జరిగింది. డిప్యూటీ కలెక్టర్ అయిన వ్యక్తి మరి కొన్నాళ్ళకి మరి తప్పనిసరిగా పదోన్నతి పొంది కలెక్టర్ అవుతాడు అనేది మనకు తెలిసిన విషయమే. ఈ విధంగా అతను పాలపర్తి జాన్ ఇర్విన్ అనే వ్యక్తి మరి డిప్యూటీ కలెక్టర్గా ఎంపిక కావటం అందరూ సంతోషించాల్సిన విషయం. వాళ్ళ తండ్రి గారు విశ్రాంత ఉపాధ్యాయుడంట. మరి అలాగే ఇదే ప్రాంతంలో ఉండి ఇక్కడే చదువుకుని మన ఎస్ఆర్కేఆర్లోనే మరి బీటెక్ పూర్తి చేసి ఇప్పుడు గ్రూప్ వన్లో, అంటే అంత క్రితం సివిల్స్కి ప్రయత్నం చేసినా కూడా ఒకటి రెండు సార్లు అవకాశం చేజారిందంట. మరి ఇప్పుడు భీమవరంలోని గునుపూడి ప్రాంతానికి చెందిన ఇతను డిప్యూటీ కలెక్టర్గా గ్రూప్ వన్ ద్వారా ఎంపికవడం అందరూ సంతోషించాల్సిన విషయం. అంటే అప్పుడే రెండవ కలెక్టర్ భీమవరానికి సమకు భీమవరం నుండి వచ్చారని చెప్పుకోవాలి. మరి భీమవరంలో ప్రస్తుతం అయితే 39 వార్డులు ఉన్నాయి. మరి కార్పొరేషన్ అయ్యాక ఎన్ని వార్డులు వస్తాయో తెలియదు, కానీ 39 వార్డుల నుండి మరి 39 మంది కలెక్టర్లు రావాలని కోరుకుందాం. అదే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో, గ్రామాల్లోంచి భీమవరాన్ని ప్రధాన కేంద్రంగా, భీమవరానికి పొద్దున్న లెగిస్తే చాలు వచ్చే అనేక మంది ఉన్నారు. ఆ గ్రామాల వాళ్ళు కూడా చదువుకునేది భీమవరంలోనే. వాళ్ళు ఎవరైనా కూడా మొత్తానికి ఎలాగైతే ఒక 50 మంది ఇటువంటి కలెక్టర్లు ఈ ప్రాంతం నుండి రావాలనేది నా యొక్క కోరిక. అది అత్యాశ అవుద్దో ఏమవుద్దో తెలియదు, కానీ ఇప్పటికైతే ఇద్దరు కలెక్టర్లు భీమవరం ప్రాంతం నుండి వచ్చారు, పుట్టారు. వాళ్ళు త్వరలోనే మరింత అత్యున్నత శిఖరాలకి వెళ్ళొచ్చు. అలాగే దీన్ని స్ఫూర్తిగా ఖచ్చితంగా భీమవరంలో పోటీతత్వం ఎక్కువ. ప్రతి వాడికి పోటీ పోటీ పోటీ. మరి పక్కవాడు ముందుకి వెళ్తే వెనకనున్నవాడు ఒక్క ఉదుటిన దూకి ముందుకి వెళ్ళిపోవాలనే ప్రయత్నాలు గట్టిగా చేస్తూ ఉంటారు. మరి ఆ దిశగా మన వాళ్ళు ఎప్పుడూ కూడా దృష్టి ఎంతవరకు పెట్టారో తెలియదు, కానీ ఇప్పుడైతే ఇంక పోటీ ప్రారంభమైంది. మరి కలెక్టర్లు వరుసగా వస్తారేమో మనం చూద్దాం. మరి ఈ సందర్భంగా భీమవరం గునుపూడి ప్రాంతానికి చెందిన పాలపర్తి మరి జాన్ ఇర్విన్కి మనం శుభాకాంక్షలు తెలుపుదాం. మన ప్రాంతం యొక్క, మన పట్టణం యొక్క పేరు ప్రఖ్యాతుల్ని మరి ఎక్కడ ఉద్యోగం చేసినా కూడా నిలబెట్టాలని కోరుకుంటూ అతనికి అందరూ కూడా అభినందనలు తెలియజేయాలి అనుకుంటున్నాను. మరి ఈ బ్లాగ్ ఇంతటితో సమాప్తం. నమస్తే.